మై సెకండ్ క్వశ్చన్ ఈజ్ సార్, మీరు సినిమా తీసేటప్పుడు ఓన్లీ పెద్దగా ఎవరు బయట వాళ్ళకి తెలియదు ఇందులో ఉన్న యాక్టర్స్ ఎవరు ఏంటి అనేది, సో మీరు అనుకున్న స్క్రిప్ట్ మీద జెన్యున్గా వెళ్ళిపోయారు. బట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ప్యాన్ ఇండియా మార్కెట్ వల్ల రవీనాట్ అండ్ సంజయ్ దత్ వీళ్ళందరూ కూడా ఇన్కార్పొరేట్ అయ్యారు మూవీలో, దీనివల్ల స్క్రిప్ట్లో ఏమైనా చేంజెస్ జరిగాయా, మీరు అనుకున్నంత జెన్యునిటీ వచ్చిందా సెకండ్ పార్ట్లో? అబ్సల్యూట్లీ నో చేంజెస్ సార్, ఎందుకంటే స్టోరీ రెడీ అయిపోయింది. షూటింగ్కి వెళ్ళాము, షూటింగ్ చేస్తున్నాము అప్పుడు ఫస్ట్ హాఫ్లీ చాలా చేంజెస్ జరిగింది. ఫస్ట్ పార్ట్లో చాప్టర్ వన్లో సంజయ్ దత్ సార్ గురించి ఫ్రమ్ ద బిగినింగ్ డైరెక్టర్ అండ్ హిమ్ ఇన్ మైండ్. సో అది కూడా ఇట్ ఈస్ నాట్ ఫర్ ద మార్కెట్, అఫ్ కోర్స్ ఆయన వచ్చింది ఆ మార్కెట్లో కూడా వీ విల్ హ్యావ్ అ బిగర్ ఇంపాక్ట్, అది ఐ డోంట్ డినై. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ జెన్యున్లీ ఫర్ దట్ మ్యాన్, దట్ యాక్టర్ అండ్ వాట్ హీ బ్రింగ్స్ ఇన్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ రవీనా మ్యామ్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, దట్ వాజ్ ద హోల్ ఐడియా. హలో యాష్, ఐఎమ్ అర్జున్. సార్ మీరు చూడాలి సెకండ్ పార్ట్, చూసి బాగుంది బాగా చేశారు అంటే మళ్ళీ చూద్దాం సార్. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి కదా, ఫస్ట్ చాప్టర్ది అదే, సెకండ్ చాప్టర్ అదే. ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు లేదు, మీరు ఓకే అంటే